గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల వినాయక చవితి వేడుకలు నిర్వహించలేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వినాయక చవితి పండుగను వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పట్టణ ప్రజలు. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. దేవుడి దయ వల్ల ఈసారి చేసిన విగ్రహాలు దాదాపు అన్ని అమ్ముడైపోయాయి. చిన్న చిన్న బొమ్మలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఈ వారంలో అమ్ముడైపోతాయి. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల వినాయక విగ్రహాల ధరలను కూడా పెంచవలసి వచ్చిందని అన్నారు. పదలకూరులో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే వినాయక బొమ్మ తయారు చేసుకుని ఇక్కడే నివసిస్తున్నాము. పోయిన 2 సంవత్సరాల నుంచి మాకు అంతగా వ్యాపారం లేదు. ఈ సంవత్సరం కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం బాగానే వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 150 బొమ్మల దాకా చేసాము. వాటిలో దేవుడి దయ వల్ల అన్నీ బాగానే అయిపోయాయి. ప్రజెంట్ ఇంకా కొన్ని చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. సంవత్సరానికి నష్టపోయాము, చాలా లాస్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా కొంచెం బాగానే పోయి జరిగాయి. బొమ్మలన్నీ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అవి కూడా ఉన్నాయి, అవి వినాయక చవితి లోపల అయిపోతాయి. ఇంకా 10 మంది దాకా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి జీతాలు పోయిన 2 సంవత్సరాల నుంచి అంతగా ఇవ్వలేకపోయాము. ఈ సంవత్సరం కొంచెం వాళ్ళకి జీతాలు మాకు గడిచేదానికి బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.